జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల ఇరవై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై ఎనిమిదవ శ్లోకములో నుండి ఓం సిద్ధాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमु चेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ सिद्धाय नमः హో శ్రీమన్నారాయణ నీ స్వరూపము నీ స్వభావములను తెలుసుకున్నటువంటి భక్తులకు నీ కళ్యాణ గుణములను గుర్తించినటువంటి భక్తులకు నువ్వు సిద్ధముగా ఉన్నటువంటి ఒక నిధిలాంటి వాడివి కదా తండ్రి పోయి భగవంతుడా నిన్ను పొందటమనేటటువంటిది ఫలితం నిన్ను పొందడానికి ఉపాయము నువ్వే ఆ రకంగా ఉపాయస్వరూపములో సిద్ధముగా భక్తులందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాడివి సిద్ధోపాయము నువ్వు కదా ఒయ్యి భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం ఓం సిద్ధాయ సిద్ధాయ నమ భక్తులకు సిద్ధముగా ఉన్నటువంటి ఉపాయస్వరూపమైన శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ వానరులకు తన లంకా ప్రయాణపు వివరాలను చెబుతూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ వానరులారా నేను వృక్షం మీద దాక్కుని కూర్చున్నాను సీతమ్మ దగ్గరకు రావణుడు తన భార్యలతో వచ్చాడు వచ్చి అవాక్షిరాహ ప్రపతితో భూమిపైన రావణాసురుడు తలపెట్టి సీతమ్మకు నమస్కరించి మాం ఇతి సీత నన్ను ఆదరించవా అని అడిగాడు మళ్ళీ వెంటనే ఇలా అంటూ ఉన్నాడు ఓ సీత నువ్వు గర్వముతో నన్ను ఆదరించకపోతే నేను ఇచ్చినటువంటి రెండు నెలల గడువు పూర్తి కాగానే నీ రక్తం త్రాగుతా అని గట్టిగా రావణాసురుడు అనగానే సీతమ్మ చాలా కోపముతో ఏమందంటే ఓ రాక్షసాధమా రామస్య భార్యా అమితేజ నేను అత్యంత పరాక్రమవంతుడైనటువంటి తేజస్సాలి అయినటువంటి శ్రీరామచంద్రుని భార్యను ఇక్ష్వాకులనాథస్య స్నుషా దశరథస్ నేను దశరథ మహారాజు కోడలిని అట్లాంటి నన్ను నువ్వు అనరాని మాటలంటున్నావు రావణా నీ నాలుక ఊడి నేల మీద ఎందుకు పడటం లేదో ఓ పాపిష్ఠుడా నువ్వు రాముడు నా దగ్గర లేనప్పుడు నన్ను అపహరించావు దాన్ని బట్టి నువ్వెంత దిగజారావో నువ్వెంత అల్పుడవో స్పష్టంగా తెలుస్తుంది ఓ రావణా నత్వం రామస్య సదృశ నిన్ను రామునితో పోల్చడానికి ఏమాత్రం సరిపోవు అంతేకాదు దాస్యేప్యస్య నయుజ్యసే రామునికి దాస్యము చేయడానికి కూడా నువ్వు అర్హుడవు కాదు నువ్వు తగవు రాముడు అంత గొప్పవాడు సత్యమే పలికేటటువంటి వాడు నా రామచంద్రుడు అని సీతమ్మ అనగానే రావణాసురుడు మండి పడుతూ కన్నులు త్రిప్పుకుంటూ కుడి చేతి పిడికిలి బిగించి ఇక సీతమ్మను చంపడానికి పై పైకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ భయంతో హాహాకారాలు చేస్తూ ఉన్నారు అప్పుడు రావణాసురుడి భార్యలలో ఒక ఆమె మండోదరి ఆమె లేచి రావణాసురుడిని ఆపింది నాథా నువ్వు దేవేంద్రుడితో సమానుడవు నీకు ఈ సీతతో ఏం పనయ్యా నీకు అంత కోరికగా ఉంటే దేవకాంతలను గంధర్వ కన్యలను యక్షకన్యలను పిలిపించు వారితో క్రీడించు ఈ సీతతో నీకేం పనయ్యా అని అక్కడ ఉన్నటువంటి మండోదరి రావణాసురుడిని ఊరడించింది ఇంకా రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడిని ఊరడించి అక్కడి నుండి రావణుణ్ణి భవనానికి తీసుకొని వెళ్ళిపోయారు ఇక రావణుడు వెళ్ళిపోగానే రాక్షస స్త్రీలు సీతమ్మను కర్ణకఠోరమైన మాటలతో బెదిరించటం మొదలుపెట్టారు సీతమ్మ మాత్రం వారి మాటలను తృణవత్ భాషితం తాసాం గణయామాస జానకీ ఆ రాక్షస స్త్రీల మాటలన్నింటినీ గడ్డిపోచతో సమానంగా చూసింది వారు ఎంత గర్జించినా సీతమ్మ పట్టించుకోలేదు ఇక రాక్షస స్త్రీలు చిట్ట చివరకు సీతమ్మకు రావణాసురుడి నిర్ణయాన్ని అంటే రావణుడు రెండు నెలలు గడవగానే నిన్ను చంపేస్తాడు అన్న నిర్ణయాన్ని మళ్ళీ సీతమ్మకు ఒకసారి జ్ఞాపకం చేసి ఇక సీతమ్మ చుట్టూ ఆ రాక్షస స్త్రీలు పడుకొని నిద్రపోయారు అంటూ హనుమ వానరాదులందరికీ తన ప్రయాణపు వివరాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ఎనభై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సులభ సువ్రత సిద్ధ శత్రుజిచ్ఛత్రుతాపన న్య్రోధో దుంబరోస్వత్థాణూరాధ్ర నిషూదన सुलभस् सुव्रतःसिद्धशत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरोस्वत्थः चाणूरान्ध्रनिषूदनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ सिद्धाय नमः ॐ सिद्धाय नमः ॐ सिद्धाय नमः